కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఏప్రిల్ 30 వరకు ప్రతిరోజు ఆదివారం పండుగ రోజు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని DY.DMHO డాక్టర్ శ్రీరాములు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును DY.DHMO సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ టెస్టింగ్ మరియు సాధారణ కానుకల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా DY.DMHO మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని అన్నారు. సాధారణ కాల్పులు పెంచాలని, ప్రతి గర్భిణికి స్త్రీలకు సాధారణ ప్రసవం పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. సాధారణ ప్రసవం అయిన కంచర్ల గ్రామానికి చెందిన శివరాత్రి పూజకి కేసీఆర్ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్, డాక్టర్ మానస, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకుముందు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్లారెడ్డిపేటలో వారానికి 4 రోజులు మాత్రమే వ్యాక్సినేషన్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు కమిషనర్ మేడం గారి ఆదేశానుసారము కొనసాగించాలని, అదేవిధంగా కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా మాస్కులు, తర్వాత శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అవసరమైతేనే బయటకు రావాలని చెప్పేసి.